హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు లాస్ట్ స్టూడెంట్స్ మంది అయితే నాకు మెసేజెస్ చేస్తున్నారు అప్లికేషన్ ఫామ్లో మేము హాల్ టికెట్ నెంబర్ తప్పించేసామండి అలాగే నేమ్ తప్పు పడిపోయిందండి అలాగే పర్సంటేజెస్ అనేది తప్పు పడిపోయాయి అలాగే ఏంటి అయితే అడుగుతున్నారు అయితే నేను మెసేజెస్లో కూడా రిప్లై ఇస్తుందని అని ఎలా చేయాలనేది అయినా వారికి అర్థం కావట్లేదు అయితే చిన్న వీడియో చేస్తుందని చూడండి తర్వాత ఏపీ వాళ్ళ గురించి కూడా చేస్తాను అది కూడా చూడండి అందుకే అప్లై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అప్లై చేయాలని చెప్తున్నాను అనమాట ఓకే ఇప్పుడు కిందకి వచ్చేస్తే టీఎస్ లాసెట్ వెబ్సైట్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను దాన్ని మీరు క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ వచ్చేస్తే టూ ఫిఫ్టీ పెనాల్టీతో ఇరవై ఐదో తారీఖు దాకా ఇంకా అప్లై చేసుకోవచ్చు అని అయితే చెప్తున్నారు టీఎస్ వాళ్ళ గురించి అయితే ఇక్కడ కిందకు వచ్చేస్తే మనకి ఇక్కడ కరెక్షన్స్ ఇన్ అప్లికేషన్ ఫామ్ అని అయితే ఇక్కడ ఆప్షన్ అని మనకి ఇవ్వడం జరిగింది దీని మీద క్లిక్ చేద్దాము ఓకే నేను ఒకవేళ పొరపాటున తప్పు చెప్పినా సరే మీరు ఒకసారి క్లియర్గా చూసుకోండి ఇవన్నీ కూడా క్లియర్గా చూసుకొని మీ వంతుగా మీరు కృషి చేయాల్సిన అవసరం ఉంది ఓకే ఇక్కడ మేము చూసినట్లయితే ఫస్ట్ పాయింట్ ప్రతిదీ కూడా మీరు కేర్ఫుల్గా చదవాలి చాలా తక్కువ మ్యాటరే ఉంది ఓకే కేర్ఫుల్గా చదవండి ఇక్కడ ఫస్ట్ పాయింట్ చూస్తే ఫర్ ఎనీ క్వైరీస్ రిలేటెడ్ టీఎస్ లాసెట్ అండ్ పీజీఎల్సెట్ యు సెండ్ అన్ ఈమెయిల్ ఏమన్నా సమస్యలు ఉన్నట్లయితే ఈ ఈమెయిల్కి మీరు మీ ప్రాబ్లమ్స్ అని తెలియచేయచ్చు అనేసి అయితే చెప్తున్నారు ఈ ఈమెయిల్ని మీరు సేవ్ చేసుకోండి కన్వీనర్ డాట్ లాసెట్ ఎట్ టిఎస్సిహెచ్ఈ డాట్ ఏసీ డాట్ ఇన్ అనమాట సో ఇది మనకు మెయిల్కి పంపాల్సిన ఇది అనమాట ఈమెయిల్ ఐడి కాబట్టి ఇది మీరు సేవ్ చేసుకోండి తర్వాత సెకండ్ పాయింట్లో వచ్చినట్లయితే ఇందులో క్యాటగిరీ వన్ కేటగిరీ టూ అనేది మనకు ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట సో ఎనీ కరెక్షన్స్ రిలేటెడ్ వన్ ఆర్ టూ ఇన్ ద ఫీల్డ్ ఇన ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ద క్యాండిడేట్స్ హ్యావ్ టు స్ట్రిక్ట్లీ ఫాలో ద ప్రొసిడ్యూర్ యాజ్ గివెన్ బిలో సో స్ట్రిక్ట్లీ దీన్ని ఫాలో అవ్వమని చెప్తున్నారు సో ఇది కనుక మీరు స్ట్రిక్ట్లీ ఫాలో అవ్వకపోతే ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది అంటే అప్లికేషన్లో ఎటువంటి చేంజెస్ అనేది జరగవు కాబట్టి చాలా జాగ్రత్తగా ఇది ఫాలో అవ్వండి కేటగిరీ వన్లో ఏమైతే ఉన్నాయో క్యాటగిరీ టూలో ఏమైతే ఉన్నాయో ఇవి మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ చదువుదాం కేటగిరీ వన్లో ఐటమ్స్ దట్ కెనాట్ బి చేంజ్డ్ బై ద క్యాండిడేట్ బట్ రిటర్న్ రిక్వెస్ట్ కెన్ బి మేడ్ ఆన్ ద కన్వీనర్ ఓకే మీరైతే మీరు చేంజ్ చేసుకోలేరు కానీ ఒక రిటర్న్ రిక్వెస్ట్ అనేది మాకు మెయిల్ చేసినట్లయితే మేము మార్చే అవకాశాలు అయితే ఉన్నాయని అయితే వీళ్ళు చెప్తున్నారు అయితే ఏం చేయాలంటే టీఎస్ క్లాసెట్ ట్వంటీ ట్వంటీ వన్ త్రూ ఈమెయిల్ విత్ వ్యాలిడ్ స్కాన్డ్ డాక్యుమెంట్స్ వ్యాలిడ్ స్కాన్డ్ డాక్యుమెంట్స్ని మనం ఈ మెయిల్ ఈ మెయిల్ ఐడికి మనం పంపినట్లయితే ఈ మెయిల్ ఐడికి మనం స్కానర్డ్ కాపీస్ పంపినట్లయితే వారు కరెక్షన్స్ చేసి మీకు మళ్ళీ వాళ్ళు పంపిస్తారన్నమాట పంపడం అంటే మళ్ళీ మీరు డౌన్లోడ్ చేసుకోవడమే సో ఇలా చేస్తామని అయితే చెప్తున్నారు ఆ మెయిల్ ఐడికి పంపాలి అయితే వైల్ సెండింగ్ ద రిక్వెస్ట్ ఫర్ కరెక్షన్స్ ద క్యాండిడేట్స్ హ్యావ్ టు సెండ్ టిఎస్లా సెట్ ఆర్ పీజీఎల్ సెట్ అప్లికేషన్ ఫామ్ సో మీరు రిక్వెస్ట్ పంపేటప్పుడు ఖచ్చితంగా అప్లికేషన్ ఫామ్ అనేది మీరు పంపాలని అయితే వీళ్ళు చెప్పడం జరుగుతుంది అనమాట అప్లికేషన్ ఫామ్ కూడా వీటితో చేసి పంపాలి ఓకే సరే ఇక్కడ ఏదైతే కేటగిరీ వన్లో ఇచ్చాడో అది చూద్దాము ఇప్పుడు హాల్ టికెట్ నెంబర్ మీది మిస్టేక్ అయితే క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్ అంటే మీరు ఇంటర్ మీద అప్లై చేస్తే ఫైవ్ ఇయర్స్కి అప్లై చేస్తారు డిగ్రీ మీద అప్లై చేస్తే త్రీ ఇయర్స్కి అప్లై చేస్తారు క్వాలిఫయింగ్ అంటే లాస్ట్ ఏదైతే మీరు చదివారో అది అనమాట అంటే డిగ్రీ అయితే డిగ్రీ వాళ్ళకి హాల్ టికెట్ నెంబర్ ఇంటర్ వాళ్ళు అప్లై చేస్తున్నట్లయితే ఇంటర్ హాల్ టికెట్ నెంబర్ అనమాట దాన్ని క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్ అంటారు అది మీరు మార్చుకోవాలని అనుకుంటే స్కానడ్ డాక్యుమెంట్ ఏం పంపాలి అంటే అది కరెక్ట్ లేదా అది రాంగ్ అయిందని మీరు నిర్ధారం చేసుకోవడానికి ఏం పంపాలంటే స్కానడ్ కాపీ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ మెమో ఆర్ హాల్ టికెట్ ఆర్ ఇంటర్మీడియట్ది కానీ గ్రాడ్యుయేషన్ది కానీ ఎల్ఎల్బిది కానీ సో మీరు ఫైనల్గా ఏవైతే చదివారో ఎగ్జామినేషన్ మెమో ఒకటి లేదా హాల్ టికెట్ కానీ రెండిట్లో అంటే ఆ హాల్ టికెట్ ఇది అది కాదు అనేసి మీరు నిర్ధారం చేయడానికి ఈ స్కానిడ్ డాక్యుమెంట్ అనేది మీరు పంపాలన్నమాట ఈ మార్క్స్ మేమో కానివ్వండి మీ హాల్ టికెట్ ఏమైనా ఉంటే అది కానివ్వండి ఇంటర్మీడియట్ మేమో కానీ అల్ ఎల్బి మేమో కానీ అది పంపాల్సి ఉంటుంది ఏది చేంజ్ చేయాలంటే క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్ని మీరు చేంజ్ చేయాలి అని అనుకుంటే ఓకేనా తర్వాత నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ నేమ్ కానీ ఫాదర్స్ నేమ్ కానీ మదర్స్ నేమ్ కానీ అలాగే డేట్ ఆఫ్ బర్త్ కానీ మొబైల్ నెంబర్ కానీ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ కానీ మీరు చేంజ్ చేయాలి అని అనుకుంటే మాత్రము ఎస్ఎస్సి మార్క్స్ మేము అనేది స్కాన్ చేసి వాళ్ళకి మెయిల్ పంపాలి ఓకే ఆ మెయిల్లో పంపేటప్పుడు కూడా మీరు డీటెయిల్స్ అన్నీ క్లియర్గా రాయాల్సి ఉంటుంది ఒకవేళ మీరు ఇవన్నీ పంపేశారనుకోండి అక్కడ ప్రాబ్లమ్ ఏంటో వారికి అర్థం కాదు కాబట్టి మెయిల్ చేసేటప్పుడు కూడా ఎవరైనా సీనియారిటీ ఉండే వాళ్ళని అలాగే మీకు తెలిసిన నెట్ సెంటర్కి వెళ్ళి వాళ్ళని జాగ్రత్తగా పెట్టమని చెప్పండి అక్కడ మెయిల్ దగ్గర సబ్జెక్టు సబ్జెక్ట్ దగ్గర కేటగిరీ వన్ కరెక్షన్స్ అని పెట్టాలి లేదా కేటగిరీ టూ కరెక్షన్స్ అని పెట్టాలి అలాగే మీరు అక్కడ రై అటాచ్డ్ ఇవి స్కాన్ డాక్యుమెంట్స్ అటాచ్ చేసేటప్పుడు కూడా అక్కడ మీరు అన్నీ క్లియర్గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట అంటే కేటగిరీ వన్లో నాది నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ అంటే నా నేము క్యాండిడేట్ది కరెక్షన్ చేయాలి సార్ అని చెప్పి మనం అక్కడ రాయాల్సి ఉంటుంది అలాగే ప్లీజ్ చేంజ్ మై ఫాదర్స్ నేమ్ ప్లీజ్ చేంజ్ ఫర్ మై మదర్స్ నేమ్ ఐ అటాచ్డ్ దిస్ ఎస్ఎస్సీ మార్క్స్ మేమో అనేసి మీరు క్లియర్గా అక్కడ రాయాలి ఓకేనా అవన్నీ రాయకుండా డైరెక్ట్గా పంపిస్తే వాళ్ళకి అర్థం కాదు కాబట్టి కేటగిరీ వన్ మెన్షన్ చేయాలి ఆర్ కేటగిరీ టూ ఏదైతే ఉందో అది మెన్షన్ చేయాలి అలాగే మీకు ఏం మారుతుందో అది మెన్షన్ చేయాలి కాబట్టి ఈ స్కానిడ్ డాక్యుమెంట్స్ కూడా మీరు అటాచ్ చేయాలన్నమాట సో ఇంత ప్రాసెస్ ఉంటుంది ఇది సో తర్వాత ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబరు మారాలంటే ఇక్కడ ఇంటర్మీడియట్ మార్క్స్ మేము అనేది మీరు స్కాన్ చేయాలన్నమాట ఒరిజినల్ ఏదైతే ఉందో అది స్కాన్ చేయాలి అలాగే సిగ్నేచర్ మార్చుకోవాలంటే మళ్ళీ మీరు సిగ్నేచర్ చేసి దాన్ని జేపీఈజీ థర్టీ కేబీ దాటకుండా మీరు స్కాన్ చేసి మళ్ళీ పంపాలి ఫోటోగ్రాఫ్ అయితే ఫిఫ్టీ కేబీ దాటకుండా జేపీఈజీఆర్ జేపీజీఆర్ జేపీఈజీ ఫార్మాట్లో పంపాల్సి ఉంటుంది అనమాట కాబట్టి ఇది కేటగిరీ వన్లోకి వచ్చేవి సో మ్యాక్సిమం కేటగిరీ వన్లోకే ఎక్కువ మిస్టేక్స్ అనేవి అవుతూ ఉంటాయి అనమాట కాబట్టి మీరు ఏదైతే మిస్టేక్ అయిందో ఆ స్కాన్ చేసి ఇక్కడ ఇచ్చేసారు క్లియర్గా దాన్ని మెయిల్కి పంపాలి ఓకేనా చాలా జాగ్రత్తగా పంపుకోండి తర్వాత కేటగిరీ టూకు వచ్చేద్దాము అయితే కేటగిరీ టూ విషయానికి వస్తే కొంచెం వీళ్ళు కేరింగ్ అనేది ఎక్కువ తీసుకుంటున్నారనమాట అంటే కేటగిరీ వన్ కొంచెం ఆఫీస్ అయినా మార్చేస్తారు కానీ కేటగిరీ టూ అలా కాదు కన్వీనర్ దగ్గరికి వెళ్ళాల్సిందే అది కాబట్టి కేటగిరీ టూలో ఐటమ్స్ దట్ కెన్ బీ చేంజ్డ్ బై ద క్యాండిడేట్ డ్యూరింగ్ ద పర్మిటెడ్ పీరియడ్ సో పర్మిటెడ్ పీరియడ్లోనే ఈ కేటగిరీ టూ అనేది వీళ్ళు చేంజ్ చేస్తామని అయితే చెప్తున్నారనమాట అందుకే మీరు మెయిల్ చేసేటప్పుడు సబ్జెక్ట్లో కేటగిరీ వన్ కరెక్షన్స్ అని పెట్టినట్లయితే వీళ్ళు ఆఫీసర్ల ముందు చూస్తారు కాబట్టి వాళ్ళు చేంజ్ చేసే అవకాశం ఉంది మీరు కేటగిరీ టూ చేంజ్ చేయాలంటే మాత్రం ఒకటో తారీఖు ఆగస్టు నుంచి పదో తారీఖు ఆగస్ట్లోనే మెయిల్ చేయాల్సి ఉంటుందన్నమాట కాబట్టి పర్మిటెడ్ పీరియడ్ అనేసి ఇక్కడ స్పెషల్గా మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట కేటగిరీ టూకి ఎవరైతే వెళ్తున్నారో వారు ఈ డేట్స్లోనే మెయిల్ చేయండి కేటగిరీ టూ కరెక్షన్స్ అనే సబ్జెక్ట్లో పెట్టి సో కేటగిరీ వన్ అయితే మీరు ఎప్పుడైనా ఇప్పటి నుంచి అయినా మీరు చేసేసుకోవచ్చు ఓకే అది మాత్రం చాలా జాగ్రత్తగా చూడండి చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తే వాళ్ళు పక్కకు పెట్టే అవకాశం ఉంది ఎందుకంటే కొన్ని వేల సంఖ్యలో మెయిల్స్ వస్తాయి కాబట్టి వాళ్ళు పక్కకు పెట్టేస్తే మళ్ళీ మీరు వెనకపడిపోతారు కాబట్టి కేటగిరీ టూ వాళ్ళు ఖచ్చితంగా ఈ డేట్స్లో అలాగే కేటగిరీ వన్ వాళ్ళు మెన్షన్ ఖచ్చితంగా మెన్షన్ చేయండి ఈ రోజు నుంచి మీరు పంపాలనుకుంటే మాత్రం తర్వాత కిందకు వచ్చేస్తే ఇవన్నీ మీరు చూడండి టైం వేస్ట్ అవుతుంది ఇక్కడ ఏదైతే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఇవన్నీ అడుగుతున్నారు ఇవన్నీ మీరు పంపాల్సి ఉంటుంది అన్నమాట సో కిందకు వచ్చేద్దాము కరెక్షన్ రిలే కరెక్షన్స్ రిలేటెడ్ టు కేటగిరీ వన్ ఐటమ్స్ విల్ బి డన్ కాన్వీనర్ టీఎస్ లాసెట్ ట్వంటీ ట్వంటీ వన్ ఆఫీస్ సబ్జెక్టు త్రూ వెరిఫికేషన్ ద వాలిడ్ డాక్యుమెంట్స్ అండ్ అప్రూవల్ బై ద కమిటీ సో కేటగిరీ వన్ అయితే ఆఫీస్లో మీరు కమి వారి కమిటీ ఉంటుందంటే వారు చేసేస్తారు కేటగిరీ టూ మాత్రము ఈ డేట్స్లోనే ప్రత్యేకంగా మీరు మెయిల్ చేయాల్సి ఉంటుంది అనేసి అయితే చెప్తున్నారు కాబట్టి ఇదన్నమాట ఏం లేదండి కంగారు పడాల్సిన పని లేదు ఆ మెయిల్కి కొంచెం జాగ్రత్తగా మీరు స్కాన్ డాక్యుమెంట్స్ చేసేసి మెయిల్ చేసేస్తే సరిపోద్ది అనమాట ఓకేనా కాబట్టి కేటగిరీ వన్ నల్ నుంచి చేసుకోవచ్చు కేటగిరీ టూ మాత్రము ఒకటో తారీఖు నుంచి పదో తారీఖు వరకు మాత్రమే చేసుకోవాలి ఓకే తర్వాత మనం ఏపీలోకి వెళ్ళిపోదాము ఓకే ఏపీ వెబ్సైట్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను వారు కూడా ఇక్కడ ఈ క్లిక్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది అనమాట ఇక్కడికి వచ్చేస్తే మనకు పైన కరెక్షన్స్ అనేసి ఇక్కడ పైన ఇవ్వడం జరిగింది కరెక్షన్స్ ఈ కరెక్షన్స్ మీద క్లిక్ చేద్దాము సేమ్ ప్రాసెస్ అండి ఓపెన్ చేస్తే సేమ్ ప్రాసెస్ అనమాట కాబట్టి ఇక్కడ వీరి మెయిల్ అనేది ఇవ్వడం జరిగింది ఓకే ఈ మెయిల్ మీరు సేవ్ చేసుకోండి డాట్ డట్ కన్వెన్ ట్వంటీ జీమెయిల్ డాట్ కామ్ ఓకే ఆ మెయిల్కి అనేది మీరు సెండ్ చేయాలి కేటగిరీ వన్ క్యాటగిరీ టూ కింద ఇక్కడ డివైడ్ చేయడం జరిగింది సేమ్ అనమాట ఇంకా టైం వేస్ట్ ఏమీ లేదు ఇక్కడ ఏదైతే మారిందో దానికి సంబంధించిన స్కానర్డ్ డాక్యుమెంట్స్ టు బి సెంట్ అనేది అయితే ఇక్కడ ఇచ్చాడనమాట కాబట్టి ఏదైతే మీరు మిస్టేక్ అయిందో అది స్కాన్ డాక్యుమెంట్స్ చేసి వాళ్ళకి పంపించు కేటగిరీ టూ కూడా ఇక్కడ టైం అనేది ఇచ్చారు అయితే ఇక్కడ చాలా తక్కువ టైం ఇచ్చారు ముప్పై ముప్పై ఒకటో తారీఖులో అంటే టూ డేస్లోనే కేటగిరీ టూ వాళ్ళు పంపాల్సి ఉంటుంది అనమాట కాబట్టి కేటగిరీ వన్ వాళ్ళు ఎప్పటి నుంచి పంపించు సబ్జెక్టులో మాత్రం కేటగిరీ కేటగిరీ వన్ కరెక్షన్స్ అని అయితే మీరు పెట్టండి తర్వాత సబ్జెక్టులు అన్నీ మెన్షన్ చేయండి సో ఇవన్నీ మీరు చదివేసేసుకోండి అంతే ఇంక ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు సేమ్ ఒకే విధంగా ఉన్నాయి అయితే ఉన్నాయన్నమాట అయితే ఇక్కడ మనం చూసినట్లయితే వైల్ సెండింగ్ ద రిక్వెస్ట్ ఆఫ్ ఫర్ కరెక్షన్స్ ద క్యాండిడేట్స్ హ్యావ్ టు క్లియర్లీ మెన్షన్ పేమెంట్ ఐడి క్వాలిఫయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ అలాగే మొబైల్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ సో మీరు ఎప్పుడైతే మెయిల్ చేస్తున్నారో ఇవి మీరు అక్కడ రైట్ చేయండి పేమెంట్ ఐడి అని పెట్టేసి పేమెంట్ ఐడి నెంబర్ ఇచ్చేసేయండి క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్ అని పెట్టి అక్కడ మీది డిగ్రీ కానీ డిప్లొమా కానీ ఇంటర్ కానీ టెన్త్ కానీ ఏదైతే ఉందో లాస్ట్ది క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్ అంటే చెప్పాను కదా లాస్ట్ ఏదైతే రాశారు అదే ఇవ్వాలన్నమాట కాబట్టి మీరు ఆ హాల్ టికెట్ నెంబర్ అనేది అక్కడ ఇచ్చేయండి అలాగే మొబైల్ నెంబర్ అని పెట్టి మీ నెంబర్ ఇచ్చేయండి డేట్ ఆఫ్ బర్త్ అని పెట్టి అది ఇచ్చేయండి ఎస్ఎస్సీ అని పెట్టి ఇవన్నీ కూడా మీరు అక్కడ మీరు మెయిల్ సెండ్ చేసేటప్పుడు అక్కడ మీరు రాయండి ఆ సబ్జెక్ట్లో మాత్రము క్యా ఇక్కడ కేటగిరీ వన్ అయితే కేటగిరీ వన్ కేటగిరీ టూ అయితే ఈ డేట్స్ మాత్రమే ముప్పై ముప్పై ఒకటి డేట్స్లో మాత్రమే మీరు పంపాల్సి ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఇక్కడ మీకు దగ్గరలో ఉండే అన్నయ్యలని అక్కల్ని వాళ్ళని అడిగి వాళ్ళని మెయిల్ చేయండి లేదా నెట్ సెంటర్లోకి వెళ్తే వాళ్ళకి వాళ్ళ డెసిషన్స్ కూడా తీసుకొని వాళ్ళు మెయిల్ చేస్తారనమాట కాబట్టి అందరికి వారికి అర్థమయ్యే రీతిలో పంపితే సరిపోద్ది అనమాట ఓకేనా ఇది అర్థమైందనుకుంటున్నా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాటా బై సీ యూ కీప్ స్మైల్